నిర్గమాకాండం 36:8 మీద వచనాల్లో పరిశుద్ధ మందసానికి తీసుకొని రాబడుతున్న వాళ్ళ కానుకలు పుష్కలంగా ఎక్కువైపోయే కనుక తీసుకురావద్దు అని చెప్పేశాడు దేవుడు. సరిపోయినంత అడ్జస్ట్ చేసుకోవాలి, సరిపోయినంతతో తృప్తి పడాలి. మనుషులు సహజంగా మనుషులందరిలో ఉన్న అతి దారుణమైన గుణం ఏంటంటే ఎంతున్నా ఇంకా కావాలి అని, ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందుకే చూడండి, ఎలక్షన్స్ ముందు పెద్ద పెద్ద బండిల్స్ కట్టలు కట్టలు డబ్బులు, ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఇంత డబ్బు దొరకలేదట ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. కోట్లు కోట్లు కట్టలు కట్టలు దొరికాయి. ఇవన్నీ వాళ్ళ ఇళ్లలోనే దాచుకుంటారు, బ్యాంకుల్లో వేస్తే లెక్కలు, బ్యాంకుల్లో ఉంటే లెక్కలు. నీకు ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఇలాంటి అన్ని సమస్యలు కూడా మనకుంటాయి. ఇంట్లో ఉంటే దొంగలు వచ్చి పట్టుకుపోతారేమో అని ఒక భయం, ఇంటి మీదే మనస్సు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. బయట పట్టుకొని తిరిగితే ఎక్కడికైనా పంపి ఎవరికైనా ఇద్దామంటే బయట పట్టుకుంటే సమస్య. డబ్బులు పోవడం పోనివ్వండి, కేసులు ప్రారంభమవుతాయి. ప్రియులారా, సంతృప్తి అనేది మన మనసులో ఉంది చాలు. ఒక కూర ఇది ఈ 2-3 పీసులు సరిపోతాయి అని తినండి. ఉంది కదా అని ఓ 1/4 కేజీ మాంసం 1/2 కేజీ మాంసం ఒకరే తినేశారనుకోండి, చాలా ప్రాబ్లం అయిపోద్ది కడుపుకి, కడుపుకి చాలా ప్రాబ్లం అవుతుంది. కక్కుర్తులు తిండి కక్కుర్తి వాళ్ళు అనమాట వాళ్ళంతా. దేవుడు నేర్పించింది ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులకి అడిగినంత ఇవ్వండి, దాటితే తేకండి. పోయిన వారం మీరు నేర్చుకున్నది, అడిగినంత ఇవ్వండి, ఎక్కువగా తేకండి, సరిపెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే 10 రోజులది 15 రోజులు వస్తుంది, 15 రోజులది 20 రోజులు వస్తుంది అడ్జస్ట్ చేసుకుంటే. కొంతమందిలో అడ్జస్ట్మెంట్ ఉండదు, ఖర్చులు చేసేవాళ్ళు విపరీతంగా ఖర్చులు చేసి అప్పులు పాలైపోయి నానా తంటాలు పడుతుంటారు వాళ్ళు. అప్పు ఎక్కువైపోయిందని తాగుతారు, అప్పు ఎక్కువైపోయిందని హాస్పిటల్ పాలవుతారు, అప్పు ఎక్కువైపోయిందని శారీరకంగా రోగగ్రస్తులుగా మిగిలిపోతారు. అయితే మీరు వయసులో ఉంటే ఇవి కనిపించవు. మీరు వయసులో ఉన్నారనుకోండి, మంచి వయసులో ఉన్నారనుకోండి, ఇవి కనిపించవు. ఎప్పుడైతే మీ వయసు మీద పడుతుందో అప్పుడు ఎక్కడెక్కడ లోపల డ్యామేజ్ అయ్యాయో అవన్నీ బయటకు పడచూపిస్తుంటాయి, బయటకు వస్తుంటాయి. పొరపాటున డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే జబ్బు సంగతి దేవుడరు, కానీ టెస్టులతో చంపేస్తారు మనల్ని. ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, ఇంచుమించు ఒక 10 టెస్టులు చేయించుకున్నారనుకోండి అప్పుడేమంటారు తెలుసా, ఇంకొక టెస్ట్ మీకు చేయించాలండి,
అది కూడా అయిన తర్వాత చెప్తాను అంటాడు. అప్పుల పాలైపోతారు. కనుక ఇక్కడ దేవుడు ఈ 36:7 సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది, కనుక ప్రజలు తీసుకొని వచ్చటం మానేరే. మానేమని చెప్పాడు దేవుడు 6 మోషే, పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు నా కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. దేవుడికి లేక కాదు, దేవుడికి లేక కాదు, ఇది అంతా ఆయందే. నువ్వు కూడా ప్రకృతి అంతా నీదే. ఇప్పుడు ప్రకృతి ఉందా, ఇదంతా నాది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, మీలో ఎవరు అనుకుంటున్నారో అనుకోవటం అది నాకు తెలియదు, కానీ నేను మాత్రం అనుకుంటాను ఈ ప్రకృతి అంతా నాదే అని. ప్రతి ఒక్కరి కోసం పుట్టించాడు దీన్ని. మరి ప్రకృతి అంతా నీదైతే నీకెందుకు లోటు? నా జీవిత విధానం, నా నడిపింపు విధానం, నా ఆలోచన విధానం బాగులేదు. బాగుండదు అందుకలా అయిపోతే. నా టూత్పేస్ట్ ట్యూబ్ని కానీ చూస్తే మీరు గాబరైపోతారు. నా టూత్పేస్ట్ ట్యూబ్ చుట్టి 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 తల దగ్గరికి వెళ్ళిపోద్ది. పిండి 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 పిండితాం, లోపల ఉన్నంతకాలం పిండితాం, కానీ దాని ప్రారంభంలో ఉన్నటువంటి ఆ గట్టి పదార్థం కింద చాలా పేస్ట్ దాగుని ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని ప్రెస్ చేయాలి. ఇది ఎవరు ప్యాచ్ చేస్తారులేండి, మరి కొత్తది కొనుక్కుందాం, అదే నిన్ను పాడు చేస్తుంది, అదే నిన్ను పాడు చేస్తుంది. దేవుడు అన్నాడు చాలు, వాళ్ళు తేవడం మానేశారు. స్త్రీలు తమ గృహ అవసరాలలో వాడుకునే ప్రతి వస్తువు అతి జాగ్రత్తగా వాడుకోవాలి. కాయగూరలు వాడినప్పుడు కానీ, ఆకుకూరలు వాడినప్పుడు కానీ, మాంసము కానీ, ఏది తిన్నా పొదుపు అనేది మీరు పాటిస్తే, పొదుపు అంటే లిమిటెడ్ ఫుడ్. ఈవేళ మాంసం కదా కొంచెం ఎక్కువ తినేస్తాను అనుకున్నాం అనుకో, కడుపులో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అందులో మీరు మాంసాలు ఎక్కువ వేసుకున్నప్పుడు గర్భసాలు ఎక్కువగా వాడతారు వాసనలు రావాలని. అవి మంచిదే, వాసనకి కొంతవరకు మంచిది, కానీ మరీ ఎక్కువగా వాడుకున్నారనుకో మీ పేగులు లోపలి పొరలను అది తినేస్తుంది. కళాయి అంటారు. పూర్వకాలంలో నా తల్లి ఇతర సామాన్ ఏదైనా ఉంటే అది వండడానికి వాడేది కాదు, ఎందుకంటే కిలువ పట్టేస్తుంటుంది అది, అందుకే లోపల కళాయి వేయిస్తారు. పొర, ఒక పొర వేయిస్తారు, తెల్లటి పొర. అలాగే పేగులు లోపలి భాగంలో, బయట మాంసమే, పేగులు లోపలి భాగంలో కళాయి ఉంటుంది. మీరు తినే ఆహారాన్ని అరిగించడానికి
అంటే టైం మెయింటైన్ చేసిన వారికే చెప్తున్నాను ఇది. టైము రైము లేకుండా తింటుంటారే వాడు తొందరగా రోగాల బారిన పడతారు, తొందరగా రోగాల బారిన పడతారు. ఎప్పుడు కూడా ఒక టైం నిర్ణయించుకొని ఆ టైంకు మీరు భోంచేస్తే, మీరు ఏ టైంకు భోజనం మొదలు పెడుతున్నారో మీ శరీరం గుర్తిస్తుంది. నమ్ముతారా మీరు? దేవుని ఏర్పాటు అండి అదంతా. మీ శరీరం గుర్తిస్తుంది. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 12:30కి కరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తాను. సరిగ్గా 12:30 డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాను. నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి నా కడుపులో పేగుల లోపలి భాగంలో 12:30కి వచ్చిన ఆహారాన్ని అరిగించే యాసిడ్స్ పుడతాయి. అవి ఒక రకమైన ద్రావకాలు, పేగుల్లో ఊరే ద్రావకాలు. నిజమండి, ఉన్నమాట, ఉన్న ఫ్యాక్ట్. మీరు ఏ డాక్టర్నైనా కనుక్కోండి. నేను ఎప్పుడూ 12 గంటలకు భోజనంకి వెళ్ళడానికి 12:30కి సిద్ధపడి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాను. 12:30కి నా పొట్టలో ఆ రసాయనాలన్నీ చేరతాయండి. బాగా వినాలి, చాలామందికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత ఈ బర్నింగ్స్, కడుపు అంతా మండుతున్న స్వభావము, తర్వాత బ్లడ్ పడడం, అదే ఫైల్స్ కింద మారిపోతాయి అవి. అదేనండి, ఫైల్స్ కింద మారిపోయే రోగం. ఇవన్నీ జారుతాయి ఈ రోగాలు. నేను 12:30కి తింటాను, దిగేసరికి 12:20 కిందకి ఆ రసాయనాల్లోకి ఆహారం వెళ్ళి కలవడానికి ఒక 20-25 నిమిషాలు పడుతుంది. అప్పుడు దిగిన ఆహారంలోకి ఈ గ్యాసెస్ అనేవి కూడా, ఇవన్నీ రసాయనాలన్నీ కలిసి శరీరాన్ని బాగా అరిగిస్తాయి. అరిగించే గుణం ఉంది, అది దేవుని ఏర్పాటు, మనుషులు చేసింది కాదు, దేవుని ఏర్పాటు. పురుషులు గమనించండి, మీ భార్యలు కానీ నిర్లక్ష్యంగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏదో తినేటు ఆ అలవాటు చేసుకోకండి. ఒక టైం పెట్టుకునే టైంకి టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం, రాత్రి టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ అంటారు దాన్ని. దేవుడు సిస్టంలోనే, మన సిస్టంలోనే అడ్జస్ట్మెంట్ పెట్టాడు. మెదడు 8 గంటలు పడుకోనవలెను. 8 గంటలు మెదడుకు విశ్రాంతి ఉండాలా? 8 గంటలకు నువ్వు నిద్రపోకుండా, నీచం 8 గంటలు మెదడుకు విశ్రాంతి ఇవ్వకుండా ఏ టైంలో పడుకో, 8 గంటలు నువ్వే టైంలో పడుకుంటావో నీ ఇష్టం, 8 గంటలు పడుకోవాలి, విశ్రాంతి ఇవ్వాలి. మైండ్ పాడైపోతుంది లేకపోతే. అంటే చిన్నపిల్లల పాఠాలలో ఉండేటప్పుడు ఉదయమునే లేవవలను అనే పాఠాలు మనకు నేర్పించేవారు చిన్నప్పుడు. లేకపోతే మెదడు డ్యామేజ్ అవుద్ది. అలాగే మోషన్ కూడా ఒక టైం పెట్టుకోండి, మీ మెదడుకి తెలిసిపోద్ది మీరు వెళ్ళాలి అని. వెళ్ళి బద్ధకించారు అనుకోండి, అది మీ కడుపులో అడావుడు చేస్తుంది, తప్పదు. దేవుడు ఈ శరీరానికి ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ ప్రకారంగా శరీరం నడుచుకుంటూ ఉంటుంది. మనం దాన్ని తప్పనిసరిగా నెరవేర్చాలి. మీరు చూడండి, నిద్ర మధ్యలో లేచిపోతే కళ్ళు తిరిగినట్టు, తల తిరుగుతున్నట్టు. ఆ వేళ లేచిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కళ్ళు పడిపోవడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే
దానికి జరగవలసింది దానికి జరగలేదు, మీరు జరిగించలేదు. మెదడుకు జరిగించవలసింది మీరు జరిగించలేదు, అది ప్రాబ్లం. ఇవన్నీ ఎందుకు చేయించాడు దేవుడు అని ఆలోచిస్తే, ఎందుకు చేయించాడు అంటే దేవుని కొరకు మీరు బ్రతకవలసి ఉన్నది కనుక. మా పాస్టర్ గారు బైబిల్ చెప్పకుండా మందుల గురించి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు అనుకోకండి. ఈ దేహం అనేది ఎందుకు దేవుడిచ్చాడో ముందు జాగ్రత్తలు, దీన్ని భద్రపరచండి, దీన్ని దాయండి. దాన్ని బొమ్మలాగా, అదిగో అద్దాల్లో చూసారా ఆ మెమొంటస్ అన్ని ఎలా పెట్టారో అలాగే అద్దాల్లో పెట్టారనుకోండి, అవి సంవత్సరాలు సంవత్సరాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తాయి అవి. అలాగే మీరు కూడా మీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పాడు చేసుకోకూడదు. కనుక అడ్జస్ట్మెంట్ సరిపోయింది, ఇంతటికి ఇది చాలు, అది ఆయన అక్కడ నేర్పించాడు. ఇక చాలు, ఇక తేనవసరం లేదు. నెక్స్ట్ 8వ వచనం, ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేశాను. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటినిగా చేశాను. కెరూబులు అంటే దేవదూతలు. ఆ మందస్వంలో దేవదూతలు ఆ మందస్వంలో దేవుని దగ్గర ఉన్నట్టుగా వాడు బొమ్మలు చిత్రీకరించారు. ఎందుకంటే దేవుడి దగ్గర ఎప్పుడు దేవదూతలు ఉంటారు, రాజు దగ్గర ఎప్పుడు సైన్యం అలర్ట్గా ఉంటుంది, జాగ్రత్త పడతాడు రాజు. తన దేశం ఏ శత్రువైనా ఆక్రమించుకోవచ్చు, అందుగురించి రాజు మాత్రం ఎప్పుడు కూడా సైన్యాన్ని జాగ్రత్తగా అలర్ట్గా ఉంచుతారు ఎప్పుడూను. కనుక ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేశాను. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిని గా చేశాను. ఒకసారి చూడండి, నెమళ్ళు తర్వాత రకరకాల పెట్టెలు అల్లుతారండి. ఎక్కువగా ఈ థాయిలాండ్ వాళ్ళు చైనా వాళ్ళు నేపాల్ వాళ్ళు వాళ్ళు మాత్రం ఎక్కువగా చేస్తుంటారంటే సిల్క్ దారంతో ఆ బొమ్మలు అల్లుతూ ఉంటారు, దాని మీద చక్కగా ఉంటుంది. కొంతమంది వెనక కట్టుకుంటారు దాన్ని, గోడ కట్టుకుంటారు దాన్ని. మందస్సులో దేవదూతలు ఉండాలి తప్పనిసరిగా. దేవుని ఆలోచనల్లో ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు హిస్కియా రాజు కాలంలో దేవుడు సింహాసనం మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో యెషయా చెప్తాడు మనకి. దేవుడు ఎలా ఉంటాడంటే ఒంటరిగా కూర్చోడండి, ఒంటరిగా ఉండేవాడు కాదు. దీని మీద జాన్సన్ చేత పాట రాయించారు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు ఒంటరిగా ఉండలేడండి, ఏమండి, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు, భర్త పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద మమకారాలు పెంచుకున్న వాళ్ళు ఒంటరిగా ఉండలేరండి. ఈరోజు నేను 4 ఏళ్ళగా ఒంటరిగా ఉండలేక అలాగ నిశ్శబ్దతలో ఉంటానండి. మీ అమ్మ ఉండేది, అమ్మతో మాట్లాడేవాడిని, అమ్మ మాట్లాడేది, దేవుని విషయాలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. మాధవల విషయం ఎక్కువగా కన్స్ట్రక్షన్ టైంలో మాట్లాడేవాళ్ళం. ఇక్కడ గృహ నడిపింపు 5వ ఫ్లోర్ నుంచి
సెల్లారు వరకు ప్రతి బియ్యపు గింజ నాదే, ప్రతి నూనె చుక్క నాదే, ప్రతి కరెంట్ యూనిట్టు నాదే, ప్రతి కర్రీ నాదే. నమ్ముతారా మీరు? అన్నీ నేనే చూసుకుంటానండి, అన్నీ. బండిలు పెట్రోలు డీజిలు అన్నీ నాదే, వేలకు వేలు కరెంటు బిల్లు నాదే, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. మాదిరి అడ్జస్ట్మెంటు, ఎక్కువగా తిరుగుతున్నా ఎక్కువగా లైట్లు వేసి వదిలేస్తాను అనుకుంటే దెబ్బలాడతాను. ఎందుకు అనవసరంగా లైట్లు వేసి వదిలేశారు? ఎందుకు అనవసరంగా ఫ్యాన్ ఆపకుండా వెళ్ళిపోయారు? ఎందుకంటే సంపాదించేవాడు జాగ్రత్త పడాలి. ఆ నాకు ఉండలే అని అనుకుంటే లేని రోజులు వచ్చిన రోజు నువ్వు ఉండలేవు, లేని రోజులు వచ్చినప్పుడు నువ్వు ఉండలేవు. కనుక దేవుడు మరి యశ్యాకాలంలో ఆయనకు వచ్చిన దర్శనంలో ఇస్కియా సింహాసనం మీద కూర్చున్నప్పుడట ఏం జరిగిందట, ఏం చూశాడు? యెషయా 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున, క్షమించండి, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉండిట్టు నేను చూశాను. ఆయన చొక్కాయి అంచులు, ఆ దేవుని యొక్క అంచులు, చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను, దేవాలయమును నిండుకున్నాయి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, శరాపులు అంటే కేడర్లో, దేవదూతల్లో కేడర్లో, పోలీసుల్లో కానిస్టేబుల్ ఉంటాడు, లేదా రైటర్ ఒక ఆయన ఉంటాడు, తర్వాత ఏఎస్ఐ ఒకడు ఉంటాడు, తర్వాత ఎస్ఐ ఉంటాడు, తర్వాత సిఐ ఉంటాడు, తర్వాత డిఎస్పి ఉంటాడు, తర్వాత కమిషనర్ పోలీస్ ఉంటాడు. ఎలాగైతే వీళ్ళల్లో రకరకాలు ఉన్నారు అధికారులు, అలాగే దేవదూతల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఏటా రకాలు చదువు నాయన. ఆయనకు పైగా శరాపులు అంటే మహాదూతలు, వాళ్ళు మహాదూతలు దూతలు ప్రకృతి అనే ఈ ప్రపంచంలో దేవుని కుమారులైన వారికి సేవలందించే సేవకులైన ఆత్మలు, ఇవి చాలా పవర్ఫుల్. ఇవి వీటికి పైన ఉన్నవాళ్ళు వాళ్ళకంటే ఘనత పొందిన వాళ్ళు, వాళ్ళకి పైన ఉన్నవాళ్ళు ఇంకా ఘనత పొందేవాళ్ళు. ఎంత పెద్ద ఘనత పొందేవాళ్ళు అంటే వీళ్ళు మహాదూతల లెక్కల్లోకి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే గబ్రియేలు, మికాయేలు అనేటటువంటి పేరు మోసిన దేవదూతలు. యేసు ప్రపంచంలో పుట్టబోతున్నాడనే వార్త తెచ్చింది గబ్రియేలు. మోషే శరీరాన్ని కుట్ట పన్ని లేపేయాలనుకుంది సాతాను, ఆ రోజు దాన్ని అడ్డగించింది మికాయేలు. వీళ్ళని శరాపులు, కెరూబులు, ఈ పేర్లతో దేవుడు వాళ్ళని డిఫరెంట్గా చేశాడు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. 6 రెక్కలు, ఒక్కొక్కరికి 6 రెక్కలు. ఎందుకు 6 రెక్కలు? ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలు ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటు, 2 రెక్కలు ఆయన వీళ్ళ పాదాలు దేవునికి కనబడకూడదు, రెండిటితో ఆయన ముందు నిలవక ఎగురుతూ ఉండాలి. అలా ఎగురుతూ ఉన్నవాళ్ళు వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు అని అనాలి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండదని, సర్వలోకము ఆయన మహిమతో, దేవదూతల ఆధిపత్యంతో నిండి ఉన్నది అని గొప్ప స్వరము, గొప్ప స్వరం అంటుంటే దేవుడు గాన ప్రతిగానం, ఆ గాన ప్రతిగానాల్లో దేవుడు పరవశించిపోతూ ఉంటూ
ఆయన కోరిక ఏంటో తెలుసు. అప్పుడు కూడా ఆయన కోరిక మోషే కాలానికండి, అంటే ఇప్పుడు 2024 మోషే కాలం, ముందుకెళ్తే అది ఒక 1000 సంవత్సరాలు, ఇంకా కొంచెం కిందకు వస్తే ఈ ఇస్కియా యూదాగోత్రపు రాజులు వీళ్ళు, వీళ్ళ రాజులు ఉజ్జి అనేవాడు. ఈ రాజుల కాలానికి వీళ్ళు యూదాగోత్రికులు, వీళ్ళ కాలానికి 700-800 సంవత్సరాలు సుమారు 700-800 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం. అప్పుడు దేవుని ఆలోచన ఈ కోటానుకోట్ల దేవదూతల మధ్య ఆయన బాధ ఏంటో చూస్తారా మీరు ఒకసారి 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా పిల్లల దగ్గరికి ఇప్పుడు అర్జెంటుగా ఎవరో ఒకరు వెళ్ళాలి, నా పిల్లల పరిస్థితి బాగులేదు, మన ఇంట్లో మన పిల్లలు బాగులేదు అనుకోండి, వెంటనే మా ఇంట్లో ఎవరికి బాగులేకపోయినా నాని వెంటనే కారు తలుపు తీసి కారు బయట పెట్టేసి వచ్చేస్తాడు, పదండి మనం హాస్పిటల్కి వెళ్ళిపోదామని. అదేవిధంగా దేవుని సన్నిధిలో దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తము ఎవడు పోవునని. ఆయన నిమిత్తం ఏంటి, ఆయనకేమి సమస్య, ఆయనకెవరు సమస్యలు పెడతారు దేవుడికి? దేవుని పిల్లలు, దేవుని పిల్లలే దేవుడికి సమస్య. మీకు అర్థం అవ్వాలి, అది మన వలన ఆయనకి ఎప్పుడు సమస్యలే. పెద్ద కుటుంబం ఉందనుకోండి, ముసలివాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులతో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారో తెలుసా, అంతా బాగుంది కానండి నా పెద్ద కూతురు జీవితం బాగలేదండి. తండ్రి బాధపడతాడు, ఘనంగా పెళ్లి చేశాడు, ఆకాశం అంత పందిరేసి కట్నం కానుకలు లక్షల మీద ఇచ్చాడు, బంగారం తులాల మీద ఇచ్చాడు, కేజీల మీద ఇచ్చాడు, అయినా నా పెద్ద కూతురు జీవితం బాగలేదండి. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారట నా కుమార్తెను. పెద్దవాళ్ళకు ఉన్న సమస్యలండి అవి, దేవుడుకున్న సమస్య అండి అది. ఏమంటున్నాడు ఆయన, మా నిమిత్తం. మేమంటే ఎవరు, నేను నా పెద్ద కొడుకు యేసుక్రీస్తు, నా చిన్న కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత ఆదాము నుంచి నేటి వరకు పుట్టిన మనమంతా, మనమంటే ఎవరనుకుంటున్నారు మీరు, మనమంటే ఆయన. ఆడకే సమస్యలే ఉంటాయండి, యేసుక్రీస్తుకి ఏం సమస్య అండి, పరలోకంలో ఉన్నారు వాళ్ళకి ఏం సమస్యలు లేవు, పరిశుద్ధాత్మదేవుడు భూమండలం మీద ఉన్నాడు, ఆయనకు మన వలన బాగా సమస్యలు, మన మధ్య తిరుగుతున్నాడేమో, సమస్యలన్నీ ఆయనవే. మరి సమస్యలన్నీ కన్న తండ్రికి చెప్పాలి కదా, ఏనాయనా ఎలా ఉందరా అక్కయ్యకి ఎలా ఉంది, ఊరికెళ్ళి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు కొడుకుని, ఎలా ఉందరా అక్కయ్య, బాగుందా అక్క, బాగుందా బావ, బాగున్నాడా పిల్లలు, బాగున్నారా, ఇంకేమంటారు, పోని చెప్పమనరా, అల్లుడిని చెప్పమను, పోని మన ఇంటికి తీసుకొద్దాం, 1 నెల రోజులు ఉంచుదాం, కొంచెం ప్రయా మనసు కొంచెం కుదుటి పడిన తర్వాత పంపిస్తాం బాగిన తర్వాత అని మనం ఎంతో చక్కగా చెప్పుకుంటాం మన పిల్లలు బాధల్లో ఉన్నప్పుడు మనం ఆడుకునే మాటలు అవి. మరి దేవుడికి అలాంటి బాధ లేదా, దేవుడికి అలాంటి బాధ లేదా, చూడండి ఆయనే చెప్తున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును, ఎవరు వెళ్తారు ప్రజల దగ్గరికి, నా పిల్లల దగ్గరికి ఎవరు వెళ్తారు మా నిమిత్తం చెప్పడానికి, ఎవరు వెళ్తారు నేను నా పిల్లల గురించి ఇన్ని బాధలు పడుతున్నానని చెప్పడానికి భూమి మీద 2024 ఎవరున్నారు, పిడి సుందర్రావు ఉన్నాడు. కానీ పిడి సుందరరావు లోకమంతా చెప్పలేడు, కొద్ది మందికే చెప్పగలడు, వాళ్ళే అదృష్టవంతులు. చెప్పిన వాళ్ళు లేకపోతే నష్టపోయేది వినలేని వాడే నష్టపోతాడు. రావాలి, ఏదైనా దొరుకుతుందంటే ఓ కొండంతా చుట్టేసి తిరుగుతావే, ఏదైనా దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతావే. మరి దేవుని జ్ఞానం కావాలి అంటే, దేవుని ప్రేమను రుచి చూడాలి అంటే, దేవుని గొప్పతనాన్ని నువ్వు ఆలోచించాలంటే, నువ్వు తెలుసుకోవాలి, వెళ్ళాలి.
ఎక్కడో సిరిడి అట సిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు. ఇంకొక సాయిబాబా సత్య సాయిబాబా అన్నాడు. నిజంగా అండి, మీరు నమ్మరు కానీ సత్య సాయిబాబా భక్తులు అక్కడ దగ్గరలో ఉండాలని అక్కడే ఇల్లు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టించేసుకున్నారండి. సంవత్సరానికి ఒకసారి ఒక నెల రెండు నెలలు వెళ్ళి ఆ ఇంట్లో ఉండి అక్కడ సత్యసాయి పూజలు జరిపించుకొని వస్తారండి. అలాగే తిరుపతి, అలాగే అన్నవరం, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారండి. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర మన మధ్య తిరుగుతున్నాడు కదా ఆయన. ఆడ పరిస్థితి అలా ఉంది దేవా, ఇలా పరిస్థితి అలా ఉంది దేవా అంటే వీరు చెప్పించు, ఎవరి చేతనా చెప్పించును. ఆయన ఉన్నాడు, పిడి సుందరరావు చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు. ఆయన ఎంత చక్కగా చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఆ తండ్రికి ఎలా ఉంటుంది? మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవయ్యగా యెషయా విన్నాడు. అంతటా యెషయా అంటున్నాడు, చిత్తగించుము తండ్రి, నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను, నన్ను పంపు. మీలో ఎవరైనా దేవుని కుటుంబం మీద బాధ్యత కలిగి ఉన్నారా? ఈ బాధ్యతలన్నీ మర్చిపోయి, ఈ బాధ్యతలన్నీ వదిలేసి అల్లర్లు, గొడవలు, తగాదాలు, కొట్లాట్లు, బూతులు, ఏంటండి ఇదంతా? కన్న తండ్రి దేవుడికి ఇది మీరు ఇచ్చే బహుమానం ఇదేనా? కన్న తండ్రిని అవమానపరిచే విధానం ఇదేనా? ఇలాగైనా దేవుడిని అవమానపరుస్తారు? మీకేం తెలియదు చెప్పండి. మీ డాడీ మీకు ఏమి చెప్పకుండా దాచేశాడు చెప్పండి. ఇటు మీ గురించి ఆలోచించాలా? అటు దైవ కార్యక్రమాల గురించి ఆలోచించాలా? ఇటు పిల్లల పరీక్షల గురించి ఆలోచించాలా? బైబిల్ పరీక్షలు అండి. ఒక పక్క కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలా? స్థలం కొనుగోలు గురించి ఆలోచించాలా? ఫ్యామిలీ మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలా? ఇక ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇంటి పన్ను కట్టు, నీటి పన్ను కట్టు, కరెంటు బిల్లు కట్టు, టెలిఫోన్ బిల్లు కట్టు, గ్యాస్ బిల్లు కట్టు. ఎవరు అండి బాధ్యతలన్నీ? మరి మొన్నటి వరకు 3 లక్షల వరకు జీతాలు పంపేవాడిని పిల్లలకి. ఇప్పుడు పంపలేని పరిస్థితి ఏర్పడింది నాకు నిర్మాణం వలన. దేవుని పిల్లలారా, ఒక తండ్రిగా నేను, మీ తండ్రిగా నేనే ఇన్ని సమస్యల మధ్య ఇరుక్కుంటూ ఉన్నప్పుడు నా పిల్లలు నన్ను చూసి ఏమంటారో తెలుసా అండి? డాడీ, మీరు చిక్కుపోతున్నారు మీరు డాడీ మీరు చిక్కుపోతున్నారు మీరు మీరు బలహీనం పడ్డారు అంటారు ఒకసారి. మరొకసారి అంటారు, ఈవేళ డాడీ మీరు చాలా బాగున్నారు అంటారు. అంటే సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. వచ్చినప్పుడు పోయినప్పుడు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకే వచ్చాయా? ఎంతోమందికి వచ్చాయి. ఇలాంటప్పుడే నేను ధైర్యంగా ఉండాలి. మరి నా దేవునికి ఇచ్చే సమాధానం అదే, నేను చూసుకుంటాను. నాకు అప్పగించిన సంఘములోని వారిని నేను చూసుకుంటాను, నేను అన్ని చెబుతాను వాడికే. దేవుని పిల్లలారా, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ, నా పద్ధతులు నేను నెరవేర్చుకుంటూ, నా శరీరాన్ని నేను కాపాడుకుంటూ, మిమ్మును బట్టి శరీరంలో నిలిచి ఉండటం అవసరమని, నేను తినవలసినవి తినకుండా
అవి ఎంత రుచికరమైనవైనా ముట్టుకోకుండా పట్టించుకోకుండా చప్పిడి మెతుకులతో, చప్పిడి కూరలతో, చప్పిడి జావలతో మీలాగన్నీ తినలేను కదా. మరి నా శరీరాన్ని కాపాడుకుంటున్నానంటే అది ఒక రకంగా పనిష్మెంట్ అయినప్పటికీ నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నాను మీకోసం, నా తండ్రి కోసం, నా తండ్రి కోరిక నెరవేర్చడం కోసం. అడ్జస్ట్మెంట్ సర్ద సర్దుకోండి, మీ దేవునికి ఆయాసం రప్పించకండి. మీ దేవుడు కనికరం చూపేవాడు ఆయన. ఆయన చాలా మంచివాడు. ప్రపంచం అంతా అతాకుతలమవుతున్న ఈ రోజుల్లో మనలను కాపాడుతున్న మనకన్న తండ్రి ఎంత గొప్పవాడు. మీరు ఏ వార్తలు చూస్తున్నారో నాకు తెలీదు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయి ఉంది, అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి, సముద్రాలు ఊర్ల మీదకి వచ్చేస్తున్నాయి, ఎండలు విపరీతమై ఈవేళ ఢిల్లీ హర్యానా 50 ఫారెన్హైట్ డిగ్రీలు, 50, 40కి ఉండలేము, 50 ఈవేళ ఢిల్లీ, ఏమైపోతాం మనం? ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి పాడైపోయింది, నాశనం వైపు వెళ్ళిపోతుంది. సూర్యుడి నుంచి ఎప్పుడో మనం నీటి తుఫాన్లు విన్నాము, కానీ సూర్యుడి నుంచి వచ్చే అగ్ని తుఫాన్లు వెళ్ళినది మనం. ఇప్పుడు అగ్ని తుఫాన్లు విపరీతంగా వస్తున్నాయి. దేవుని పిల్లలారా, దేవుని మనసు తెలుసుకోండి, మీ బ్రతుకు పరమార్థం అర్థం చేసుకోండి, దేవునికి శాంతిని మిగల్చండి, దేవునికి ఇష్టులుగా బ్రతకండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.